మన తెలుగు ఛానల్ కి స్వాగతం. నేను మీ పని రాజలక్ష్మి. అందరికీ శుభోదయం. మనం గతంలో ఉత్ప్రేక్షాలంకారం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం రూపకాలంకారం గురించి తెలుసుకుందాం. రూపకాలంకారము అంటే ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్న అభేదం ఉన్న మనం భేదం లేనట్లుగా చెప్తే మనం దాన్ని రూపకాలంకారం అంటాం. మరొకసారి చూడండమ్మా, ఉపమేయానికి ఉపమానానికి అభేదం ఉన్న భేదం లేనట్లుగా చెప్తే మనం దాన్ని రూపకాలంకారం అంటున్నాం. ఉదాహరణగా చూడండి, రుద్రమ్మ చండీశ్వరి దేవి అంటే రుద్రమ్మ వేరు, యుద్ధనారి రుద్రమ్మ తెలుసు కదా ఆవిడ వేరు, చండీశ్వరి దేవి అంటే దేవత ఆవిడ వేరు, కానీ రుద్రమే చండీశ్వరి దేవి అన్నట్లు చెప్తున్నాం. అంటే ఉపమేయం ఇది అయితే ఉపమానం చండీశ్వరి దేవి అవుతుంది. అంటే ఈ ఉపమేయానికి ఉపమానానికి భేదం లేనట్లుగా చెప్పినట్లయితే మనం దాన్ని రూపక అలంకారం అనుకుంటున్నాం. మరొకటి చూడండి, సంసార సాగరము. సంసారం అన్నది ఉపమేయం, సాగరము అన్నది ఉపమానం. అంటే సంసారం అనే దాన్ని సాగరం తో పోల్చి చెప్తున్నాము. అంటే సంసారం అనేది సాగరం అంత పెద్దది, దీని ఎదుట చాలా కష్టము. అంటే సంసారం వేరు సాగరం వేరు, కానీ మనం దీన్ని రెండు ఒకటే అన్నట్లుగా చెప్తే మనం దాన్ని రూపక అలంకారం అని చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, రుక్మిణి ముఖము పూర్ణ సుధాకర బింబము. రుక్మిణి అంటే శ్రీకృష్ణుని భార్య, ఆవిడ ముఖము, ఇది ఉపమేయము. రుక్మిణి ముఖము అన్నది ఉపమేయం అవుతుంది. మరి పూర్ణ సుధాకర బింబము అన్నది ఉపమానం అవుతుంది. అసలు పూర్ణ సుధాకర బింబము అంటే ఏమిటి అంటే, పూర్ణ అంటే నిండు, సుధాకర బింబము అంటే చంద్రుని బింబము అంటే చంద్రుడు అని అర్థం. అంటే ఈ రుక్మిణీ ముఖము ఎలా ఉంది, పూర్ణ సుధాకర బింబము వలె ఉంది. అంటే రుక్మిణీ ముఖము చంద్రుని వలె ఉంది. చంద్రుని వలె అంటే మళ్ళీ అది ఉపమానము ఉపమేయము కాకుండా మొదటికి వెళ్ళిపోతాం. అది కాకుండా ఇక్కడ చూడండి అమ్మా, ఉప వలె అని చెప్పకుండా రుక్మిణీ ముఖము పూర్ణ సుధాకర బింబము. అంటే రుక్మిణీ ముఖము పూర్ణ సుధాకర బింబము రెండు ఒకటే అన్నట్లుగా చెప్తే మనం దాన్ని రూపకాలంకారం అని అంటున్నాం. లతా నలనలు అంటే ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. ఒకటి లత అంటే తీగలు, లలనలు అంటే స్త్రీలు. అంటే ఈ లతా నలనలు అనేది, లత అంటే తీగలు, స్త్రీ లలలు అంటేనేమో స్త్రీలు. అంటే ఈ రెండు ఒకటే అన్నట్లుగా చెప్తున్నాం. అంటే ఏంటమ్మా ఇది ఉపమేయం అవుతుంది. ఉపమేయం ఇది ఉపమేయం అయితే లలనలు అనేది ఉపమానం. లత వేరు స్త్రీలు వేరు కాకుండా లతా నలలు అనేటి మాట ఇక్కడ ఉపయోగించాము. అంటే రెండు ఒకటే, లతా లలనలు అంటే ఒకటే. అంటే లత అంటే తీగలు, లలనలు అంటే స్త్రీలు, ఈ రెండింటిని కలిపి మనం లతా లలనలు అన్నాము. అంటే లత వేరు లలనలు వేరు కాదు, లతా లలనలు అంటే రెండు ఒకటే, లత ఒకటే స్త్రీలు ఒకటి రెండు ఒకే ఒకటి ధర్మం ఉంటుంది కనబట్టి, అలాగే తీగవలే స్త్రీలు ఉంటారు కనబట్టి మనం లతా లలనలు అని అన్నాం. అంటే ఈ పదం ఒకసారి చూడండి, లతాలలు రాజుపై కుసుమాక్షితులు చల్లిరి. అంటే స్త్రీలు, లత వంటి స్త్రీలు రాజుపై కుసుమాక్షితులు చల్లారు అని అర్థం ఈ లైన్ కి. అయితే మనం ఇక్కడ మనం దీనిలో రూపకాలంకారం గుర్తించేటప్పుడు ఇక్కడ లత వేరు కాదు లలనలు వేరు కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజుపై కుసుమాక్షితులు చల్లిరి, కుసుమ అంటే పువ్వులు, అక్షింతలు అంటే అక్షింతలు. ఆ అక్షింతలు ఎటువంటి అక్షింతలు, పువ్వుల వంటి అక్షింతలు. కుసుమాక్షితలు చల్లిరి అంటే పువ్వుల అక్షింతలు చల్లారు. ఇక్కడ కూడా చూడండి మనం రూపక అలంకారాన్ని గుర్తించవచ్చు. ఎలా, కుసుమ అంటే పువ్వులు, అక్షింతలు అంటే అక్షింతలు. దీన్ని కుసుమాక్షితులు ఎలా పోల్చారు, ఇదేమో ఉపమేయం అయితే ఇది ఉపమానం, దీన్ని దీంతో పోల్చి చెప్పారు కనబట్టి మనం రూపక అలంకారంగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి చూడండి, విద్యార్థుల అజ్ఞానాంధకారాన్ని జ్ఞాన జ్యోతితో ప్రారదోరాలి. విద్యార్థుల అజ్ఞాన అంధకారాన్ని జ్ఞాన జ్యోతితో పారదోలాలి. అజ్ఞానము అంటే జ్ఞానం లేకపోవడం, అంటే చీకటి. అంధకారము అంటే కూడాను చీకటే వస్తుంది. అంటే ఈ అజ్ఞానాంధకారాన్ని జ్ఞాన జ్యోతితో ప్రారదోరాలి.
జ్ఞానము అంటే వెలుగు, జ్యోతి అన్నా కానీ వెలుగే. ఈ జ్ఞానము వేరు కాదు, జ్యోతి వేరు కాదు అని చెప్పేదే రూపక అలంకారము. అంటే రెండు వేరు వేరు పదాలు ఒకటిలాగా కలిపి చెప్తే మనం దాన్ని రూపక అలంకారము అని అంటున్నాం. అంటే ఏంటి, ఉపమేయానికి ఉపమానానికి అభేదం ఉంది, కానీ మనం దాన్ని అభేదం లేనట్లుగా చెప్తే మనం దాన్ని రూపక అలంకారము అని అంటున్నాం. ఇక్కడ అజ్ఞానము అన్నది చీకటి, అంధకారము అన్నా కానీ చీకటే కనబట్టే మనం దీన్ని అజ్ఞానాంధకారము అని చెప్పి మాట్లాడుతున్నాం. అంటే రెండు వేరు వేరైనప్పటికీ కూడాను ఉపమేయము వేరు, ఉపమానం వేరు, కానీ ఉపమేయంలో ఉన్న ధర్మము ఉపమానంలో ఉన్న ధర్మము రెండు ఒకటే అని చెప్తున్నాం. కనుక మనం దీన్ని రూపక అలంకారం అని చెప్పుకోవచ్చు. అతడు చేసిన తప్పుకి ప్రత్యాతాపాన్నిలో కాలిపోతున్నాడు. అతను చేసినటువంటి తప్పుకి ప్రత్యాతాపం పడుతున్నాడు. ఆ ప్రత్యాతాపం ఎటువంటిది, అగ్ని లాంటిది. సరే, ఇక్కడ చూడండి, ప్రత్యాతాప అగ్ని అంటే అతను చేసినటువంటి తప్పు, పశ్చాత్తాప పడుతున్నాడు. ఆ పశ్చాత్తాపం ఎలా ఉంది, అగ్ని. ఆ పశ్చాత్తాపం వేరు, అగ్ని వేరు, కానీ మనం రెండు ఒకటే. పశ్చాత్తాపాగ్ని అని అంటున్నాం కనుక మనం రెండు ఒకటే. ఇది ఉపమేయం అయితే ఇది ఉపమానం అవుతుంది. ఈ ఉపమేయానికి ఉపమానానికి ఎటువంటి అభేదం చెప్పకుండా రెండు ఒకటే అని చెప్తే మనం దాన్ని రూపక అలంకారంగా చెప్పుకోవచ్చు. రూపక అలంకారం అంటే ఏంటి, ఉపమేయానికి ఉపమానానికి ఉన్న ధర్మాన్ని అభేదం ఉన్నా భేదం లేనట్లుగా చెప్తే మనం దాన్ని రూపక అలంకారం అని చెప్పుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.